లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. మిత్రులారా, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనం చదివినటువంటి కలిమా యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలి అంటే, రేపు ఖియామత్ రోజు ప్రపంచ సంపద అంతా కూడా తరాజులోని ఒక పల్లెంలో పెట్టేసి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కలిమా మరొక పల్లెంలో పెట్టినట్లయితే ఈ కలిమా యొక్క భారం చాలా వడుగా ఉంటుందని చెప్పారు ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి కలిమాని ఎలాంటి డబ్బులు చెల్లించకుండా, కష్టపడకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా అల్లా మీకు నాకు ప్రసాదించాడు. దీని అహిమియత్, దీని ప్రాముఖ్యత మనకు తెలియదు. ఈరోజు యూరప్ కంట్రీస్ లో ఎంతో మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. వారు ఎవరైతే తమ ధర్మాన్ని, తమ మతాన్ని వదిలేసి ఇస్లాం స్వీకరిస్తున్నారో వారు తమ కుటుంబాన్ని మిమ్మల్ని పుట్టించింది కేవలం అల్లాహ్ మాత్రమే. ఆయనకు సహవర్తులు సాటి మెండి ఎవ్వరూ లేరు. మీరు చదవండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని మక్కాలో వీధి వీధి తిరుగుతూ ఇస్లాం ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేస్తున్నారు. చాలా మంది తిరస్కారాలు తయారైపోయారు. వారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చే సందేశం ఏంటంటే, లాకు మనాస్ యమూస్ యమూ వస్ర వద్ సుమా, ఈ సుమా ఏదైతే ఈ దేవీ దేవతలు ఉన్నారు వీరితో ఎలాంటి సంబంధం లేదు. ఒకే పరిస్థితులు మారిపోయాయి. ఓ ముస్లిం, ఓ ముస్లిం, నీవు ముహమ్మద్ ప్రవక్త వారి ధర్మాన్ని విశ్వసించావా, మా ధర్మాన్ని కాదంటున్నామని వారి తండ్రి, వారి ఇంటి కుటుంబ సభ్యులు ముస్లిం ఉమేర నిలన వారిని ఇబ్బంది పెట్టడం, ఆయన్ని ఆయనపై